టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. కుప్పం సీన్ మచిలీపట్నంలోనూ రిపీట్ అయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఫ్లెక్సీలతో కార్యకర్తలు వచ్చారు. చంద్రబాబు కాన్వేతో పాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు కదిలారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి కొల్లు రవీంద్ర ఇంటి వరకు జరిగిన ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. కుప్పం సీన్ మచిలీపట్నంలోనూ రిపీట్ అయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఫ్లెక్సీలతో కార్యకర్తలు వచ్చారు. చంద్రబాబు కాన్వేయంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు కదిలారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి కొల్లు రవీంద్ర ఇంటి వరకు జరిగిన ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఈ రోజు చంద్రబాబు పర్యటన మచిలీపట్నం పెడన నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం చేరుకున్న చంద్రబాబుకి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం పలకడం కూడా కొంత ఆశ్చర్యం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా ఎప్పుడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అదే విధంగా జెండాలు పట్టుకొని కొంతమంది టీడీపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తిచ్చారు. కొంత చంద్రబాబుకి కొంత తెలుసుగానే ఉన్నా అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనే కోణంలో అయితే అక్కడ స్థానిక నాయకులు కూడా వాకప్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. కీలకంగా ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర నియోజకవర్గం అయిన మచిలీపట్నంలో నాయకులు టీడీపీ నాయకులు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా కార్యకర్తల బలం కూడా ఎక్కువగా ఉన్నది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఎందుకు వచ్చింది, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా, జూనియర్ ఎన్టీఆర్ అంటే గతంలో చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది, టీడీపీలో కొంత చంద్రబాబు వెనకబడ్డారు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో టీడీపీకి మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ కూడా కొంతమంది టీడీపీ నాయకులు కావాలనే ఇటువంటి గత చేశారని కూడా కొంత తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనటికి చంద్రబాబు అయితే ఈ ఘటనతో కొంత ఎవరు చేశారు ఏంటి అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతీష రెడీ యాగూబ్, థ్యాంక్ యూ. టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల దుమారం రేగింది. కుప్పం సీన్ మచిలీపట్నంలోనూ రిపీట్ అయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఫ్లెక్సీలతో కార్యకర్తలు వచ్చారు. చంద్రబాబు కాన్వేతో పాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు కదిలారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి కొల్లు రవీంద్ర ఇంటి వరకు జరిగిన ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో కార్యకర్తలు పాల్గొన్నారు.